నిన్న ఇక్కడ ఒక కంప్లైంట్ వెంకటేష్ అని చెప్పేసి ఈయన భీష్మ మూవీ డైరెక్టర్ ఈయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ సారాంశం ఏంటంటే నవీన్ కుమార్ అనే అతను ఒక అతను ఇతనికి ఫోన్ చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ కార్పొరేషన్ నుంచి నేను కాల్ చేస్తున్నాను, నా పేరు నవీన్ కుమార్, మీ భీష్మ ఫిలింకి 6 కేటగిరీస్ కింద అవార్డ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 6 కేటగిరీస్ కింద ఒక్కొక్క దానికి 10,600 ఫీ పే చేయాలా, మీరు ఈ ఫీ పే చేస్తే కనుక మీకు అవార్డు వచ్చే అవకాశం ఉందని చెప్తే ఈయన నిజమే అనుకోని చెప్పి ఆ 10,600 చొప్పున 6 కేటగిరీస్కి మొత్తం 63,000 రూపీస్ అతను చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ కాల్ చేసేసి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అవన్నీ కూడా రిఫండ్ అవుతున్నాయి, కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి సేమ్ అమౌంట్ మళ్ళీ పే చేయండి అని చెప్పి అడిగినాడు. అడిగితే అదేంటి అన్నింటిలో కూడా ఎందుకు రిఫండ్ అవుతుంది, అట్లా ఏం ప్రాబ్లం వచ్చిందంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పినాడు. అయితే అప్పుడు నేను కొంచెం డౌట్ వచ్చింది, డౌట్ వచ్చి నేను వెరిఫై చేసుకొని చెప్తాను, మా ప్రొడ్యూసర్ గారిని అడిగి చెప్తానని చెప్పి చెప్పారు. చెప్తే ఈయన అంటే 6 కాకపోతే కనీసం 3 అన్నా చేయండి అన్నాడు, తర్వాత 3 కాకపోతే కనీసం 1 అన్నా చేయండి అన్నాను అన్నమాట. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది, ఇది డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నాడు, ఇది యాక్చువల్గా జెన్యున్ పర్సన్ కాదనేసి డౌట్ వచ్చి ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు నమోదు సార్? మేము కేసు నమోదు చేసుకొని ఇది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, త్వరలో తెలుస్తుంది ఎవరు ఏంటి ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఇదంతా కూడా. గతంలో ఇట్లాంటి కేసులు వచ్చాయి సార్ ఇట్లాంటి డైరెక్టర్లు కానీ ఫిలిం సంబంధించి? అంటే ఇంతకుముందు ఇటువంటివి అయితే రాలేదు, ఇలా అవార్డ్స్ పేరు మీద అయితే ఇంతవరకు రాలేదు. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.